మీలో చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, వారానికి 7 రోజులే ఎందుకుంటాయి, ఆ రోజులకి పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో నవగ్రహాల కదలికను బట్టి పంచాంగం చెప్పారు. ఇది వేదాల్లో ఒక భాగంగా ఉంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, వీటిని నవగ్రహాలుగా భావిస్తున్నారు. పంచాంగం ప్రకారం భూమి గ్రహం కాదు, సూర్యుడు, చంద్రుడిని గ్రహాలుగా భావించారు. రాహువు మరియు కేతువు ఛాయాగ్రహాలు, ఇవి కనబడవు. నవగ్రహాల్లోంచి రాహువు, కేతువును తీసేయగా మిగిలిన 7 గ్రహాలకు చెందిన పేర్లను 7 రోజులకు పెట్టడం జరిగింది. సూర్యుడు మరొక పేరైన ఆదిత్యుడి పేరుని ఆదివారానికి, చంద్రుడు మరొక పేరైన సోముడి పేరుని సోమవారానికి, అంగారకుడి మరొక పేరైన మంగళగ్రహం పేరుని మంగళవారానికి, బుధగ్రహం పేరుని బుధవారానికి, గురుగ్రహం పేరుని గురువారానికి, శుక్రగ్రహం పేరుని శుక్రవారానికి, శనిగ్రహం పేరుని శనివారానికి, ఇలా 7 గ్రహాల పేర్లను 7 రోజులకి పెట్టడం జరిగింది. ఆ తర్వాత మనల్ని చూసి ప్రపంచ దేశాలన్నీ ఇదే విధానాన్ని పాటించాయి.